ఇంటికి వెలుగైన దీపము బుల్లెమ్మ కంత చూసిన పోవు తాపం దంటుంటే ఎందు రానిదు ఏ లోపం కోలు కోలో ఎన్న కోలో నా. నీ పేరేంటక్క? ఇంద్రజ. నీది ఏ ఊరు? అమరావతి. ఓహో, అమరావతి, అది గుంటూరు జిల్లా ఘాడు. నా జనకుడు ఇంద్రుడు. ఏంటమ్మా మళ్ళీ ఆ కోతకు? నీ జనకు. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? బాబా మరే లక్ష్మీపురం. మేడం చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకున్నారు? వంచుకున్నారు అని కొడుకులు వాగేవా ఇట్లా. कसम खाओगी कभी शराब नहीं पियोगे? नहीं पियेंगे. मेरे सिवा दूसरी औरत को भी नहीं देखोगे? नहीं देखेंगे. जुआ नहीं खेलोगे? नहीं खेलेंगे. मेरे लिए जान भी दे दोगे? दे देंगे, ऐसी जान का और करेंगे भी क्या. ओ बंगरु रंगुल चिलका पलकवे మన పని మనం చేసుకుంటూ పోవాలి. తర్వాత డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు. సమ్టైమ్స్ ఇట్ ఈస్ యువర్ డే, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ యువర్ డే. సో విన్నింగ్ ఆర్ లూజింగ్, టేక్ ఇట్ ఆన్ టు యువర్ స్ట్రైడ్ అండ్ మూవ్ ఆన్. ఎవడైనా వచ్చి రెండు కన్నీటి బొట్లు కార్చి నీ అంత నోటి లేడు అని చెప్పగానే వెళ్ళి చావగొట్టడమా? నీ అంత నోటి లేడంటే కాదు, నువ్వు తప్ప ఎవడు లేడంటే. దానికి మెయిన్ లేమా కుర్రోడివి? ఏం చదువుకున్నావా? బిఏ బిఎస్సి ఎంఏ ఎంఎస్సి. సోతానికి అలా కనపడతాను కానీ సెవెంత్ ఫెయిల్, సిక్స్త్ పాస్. అబ్బా, నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తాను కానీ ఆ అమ్మాయి ప్రేమించకూడదాను. ఎందుకంటే నేను ప్రేమించినప్పుడు నా టైంలో ప్రేమిస్తాను, నాకు టైం ఉన్నప్పుడే. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నాకు ఇవ్వకూడని టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది అది ఒక అమ్మాయి మీకు ఏం చెప్పిందంటే డిఫరెన్స్, మీ ఫ్రీడమ్ మీకు ఇచ్చేస్తోంది. మీరు ఎంతైనా ప్రేమించుకోండి, తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తోంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు? అప్పుడేం లేదు. దట్ ఈస్ ఓకే. యా, దట్స్ ఓకే, దట్స్ ఫైన్. మినిస్టర్ కొడుకునే కొడతా. తెలుగు వాడు అనే వాడు అన్యాయం జరిగింది అన్నా అంటే ఒక్క హైదరాబాదే కాదు, దేశంలో ఏ నగరానికైనా, ప్రపంచంలో ఏ దేశానికైనా వచ్చి గుట్ట నూడ తీసి కొడతా. సారీ, నీతో ఈ విషయం చెప్పి తీరాల్సిందే. నువ్వు చాలా అందంగా ఉంటావు. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ ఇంత ఇంత అందాన్ని చూస్తుంటారు. రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా. ఇంకా నామ ద్వారా ఎంపీ సార్. ఎంపీ? పూరా నామ బతావు నా. మోహన్ పాల్ సార్. అచ్చా, మోహన్ పాల్. పితాజీ కా క్యా నామ హై? ఎంపీ సార్. నహీ, పితాజీ కా క్యా నామ హై? మన్మోహన్ పాల్ సార్. అచ్చా, కహాన్ సే హో? ఎంపీ సార్. మధ్యప్రదేశ్ సే? నహీ సార్, మణిపాల్ సే. అచ్చా, కితా పడే హో? ఎంపీ సార్. క్యా మత్లబ్ హై? మెట్రిక్ పాస్ సార్. క్యో కర్ని హై యే నౌకరి? ఎంపీ సార్. ఎంపీ మతలబ్? మనీ ప్రాబ్లమ్ సార్. ఢిల్లీ? ఢిల్లీ మే కహా రహే హో? ఎంపీ సార్. ఎంపీ కా? మైపాల్పూర్ సార్. కేసే ఆద్మీ హో యార్ తుమ్? ఎంపీ సార్. క్యా ఎంపీ కా? మైండ్ బ్లోయింగ్ సార్, మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ సార్. చలో, తువారి నౌకరీ పక్కీ భయ్యా. ఎంపీ సార్. అబ్ క్యా ఎంపీ? మై పర్ఫార్మెన్స్ సార్. నువ్వు ఒక్కడికి ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా? జవండి, కులకరాళ్ళు గుడ్డిళ్ళు అయిపోయాయండి. జవండి, నేను పతివ్రతనని కాలనీలు అందరికీ చెప్పేసేస్తానండి. ఉద్యానికి దండం పెడతాను. రోజు కాలనీలో వాళ్ళందరూ కిలోలు కిలోలు గులకరాలు తెచ్చి నిన్ను గుడ్డిళ్ళు అందమంటారు. నువ్వు చస్తావే. ఈ మౌనం, ఈ విడియం, ఇదేనా ఇదేనా తెలియకానుక. ఈ మౌనం, ఈ విడియం.
ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరను తరగడం కాదు, తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తరగేలా తరగండమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. నాకు తిక్క రేగిందంటే నీకు తిక్క రేగాలేమో. నాకు 24 అవర్స్ ఆన్ లో ఉంటుంది. ఇక నుండి నువ్వు నీ లిమిట్ దాటితే నేను నీ గడప దాటతా. ఆ అవుట్పుట్ మేము అడిగిన క్వశ్చన్ కి మీరు టక 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 అని ఆన్సర్ చెప్పాలి. నా ఫస్ట్ క్వశ్చన్ టక. నాగస్వరమే నీ నడకే హంసరథమే నీ ఇందుకే కళల కనకాంబరమే నీ బుద్ధిలో ఒక్క క్షణం. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతకేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలుపడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న వలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలు చెప్పు. ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆటకు తప్పదు మనిషి. నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా? ఏంటి లక్ష్మి, మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరమా? మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా. అదొకప్పుడు, ఇప్పుడు నేను లెక్చరర్ని. నువ్వు కాపీ కొట్టు పాస్ అయ్యో, మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యో. ఈ చెత్త స్టోరీలని చెప్పి క్లాస్ డిస్టర్బ్ చేయకు. అది కాదు వెంకలక్ష్మి, అందరిలో ఉన్నప్పుడు ఏమండి అని పిలవమని చెప్పానా? మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం. Now let's start the lesson. ఈ రోజు మనం ఓజోన్ పొర గురించి తెలుసుకుందాం. Do you have any idea about ఓజోన్ పొర? మీలో ఎవరికైనా ఓజోన్ లేయర్ గురించి తెలుసా? యూ చేషికి తెలుసండి మేడం. నాకా? ఇప్పుడేగా తెలుసని చెప్పావు. ఆ తెలిస్తే ఎక్కడ ఎందుకుంటాం? Silence idiot. ఓజోన్ పొర. Sorry అండి, నాకేం పాపం తెలియదండి. అంటే దొబదో. ఆ అమౌంట్ నేను ఇస్తాను కదా. ఎంత? 8,950 రౌండ్ ఫిగర్ 10,000 చేసుకో. 8,950 కి రౌండ్ ఫిగర్ 9,000 కదా. 10,000 లో రౌండ్స్ ఎక్కువ. ఎంత బాగుంది ముద్దుకు. షర్ట్ లాయి. అరే వా, షర్ట్ తో బహుత్ బడియా హై. కిత్నే కి లాయి హో? 8,000 కి సాడీ కే సాత్ ఫ్రీ మే మిలి హై జీ. షర్ట్ బహుత్ అచ్చీ లగీ, ఇస్లియే ముజే మజబూర్ హోకర్ సాడీ భీ లేని పడి. భూమి కన్నా సహనశీలి ఎవరు? తల్లి. ఆకాశం కన్నా ఉన్నతులు ఎవరు? తండ్రి. గాలిని మించిన వేగం ఉన్నది మనస్సు. వేగము వల్ల అభివృద్ధి చెందేది నది. సమాధానాలు మహత్తరంగా ఉంటాయి. త్యాగం వల్ల తృప్తి పొందేది జీవితం. ధర్మం నిలబడే కారణం కృషి. కీర్తి స్థిరంగా ఉండడానికి దాన గుణం. స్వర్గం ఉండే తావు సత్యం. మనశ్శాంతికి మూలం తృప్తి. మనిషికి బలమైన శత్రువారు కోపం. తీరని వ్యాధి పేరాశ. ఏది శోకం? అజ్ఞానం. జన్మకేమిటి కారణం? ఆశ. మీకు జాబ్ ఇవ్వాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తా మేడం. ఏం చేస్తా? గుడ్ షాట్. అదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం అన్న. ఓకే. ఎంత నాటు ప్రేమ, అమ్మో అయ్యో ఏమి ఇన బలం, చాముండి. నేను వంట చేస్తానన్న విషయం ఆ వచ్చిన వాడితో ఎందుకు చెప్పావు? చెప్పు. నీ గొప్పతనాన్ని మంచితనాన్ని పొగడానండి, అది తప్పేనా? నేను వంట చేస్తాగలంటాం కట్టే, నువ్వు ఆ విషయం నలుగురితో చెబుతూ నన్ను పొగడటం మహాబాధగా. పోలీసులకు ఫోన్ చేయి. పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? పోలీసులకు కాల్ చేస్తారా? నువ్వు మనసు పారేసుకున్నావా? నేనే ఉత్తుతునే మనసు పారేసుకోలేదు. నా గురించి కవిత్ర రాశాడు తెలుసా? ఆహా, గురువు గారికి అంత టాలెంట్ ఉందేటి. ఏం రాశాడు? నాకు సిగ్గేస్తుంది, నువ్వే చదువు. అబ్బా, నాకెందుకమ్మా అంత అదృష్టం? నువ్వు చదివి వినిపించు. ఏ దేవిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిల్లిపోయనే. ఏ దేవిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో. ప్రతిసారి వచ్చినట్టు ఈ
అని నక్కి నక్కి రావటం కాదురా. సైడ్ గా వచ్చిన కాలు కింద వాళ్ళు లేదంటే దీన్ని పీక గిల్ల 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 కుట్టుకొని చచ్చిపోయింది. అలాంటో నక్కడే రాళ్లతో కొట్టి చంపేయకుండా ఇక్కడ కూర్చోబెట్టి దున్నపోతులు వేపినట్టు వేపుతున్నారు. వీడి మీద కనికరం చూపించమని బయట మన సోకాల్డ్ మానవతావాదులు సొల్లు కారాలు కలుస్తున్నారమ్మా. ఇంకేం చేయనమ్మా, ఇంతకన్నా ఏం చేయను. రిస్క్ తీసుకుంటున్నావు, ఉన్నది కూడా పోద్దే మధ్య జాగ్రత్త. ఓడిపోతామనే భయంతో ఆటలో దిగితే ఎప్పటికీ గెలవలేం. ఎప్పుడు నవ్వేదెవరు? ఫోటోలో గాంధీ, మనిషికి మత్తెక్కించేది ఫోటోలో బ్రాందీ, ఎంత తిన్నా తినాలనిపించేది పిడత కింద పప్పు, అన్నిటికంటే వేగమైంది పీటీ ఉష, కారమైంది. వాడేదేదో చెప్పాడు, నేను నమ్మలేదనుకో. నమ్మాలి. నా మనుషుల్ని కొడితే ఏమవుతుందో తెలుసా? కొట్టడం ఏంటి? చంపేశాను. శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం వ్యామూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారావళిః దుష్టధ్వంస సదిష్టదాన విధయే నానాసనాభ్యాసిని శ్రీశైలాగ్ర నివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. యత్తేజ పరమాణురేత దఖిలం నానాస్ఫురం నామభిః భూతం భావి భవచ్చరాచర జగద్ధత్తే బహిశ్చాంతరే సా సాక్షాద్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా దిశ్యాదాశ్రిత లోక కల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః. శరణం తరుణేందుశేఖర శరణం మే గిరిరాజ కన్యకా.